సూర్యాపేట జిల్లాలోని గొల్లగట్టు జాతర ప్రారంభమైంది రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరుందింది అక్కడి స్థానికులు లింగమంతుల జాతరగా పిలుచుకుంటారు అర్ధరాత్రి దేవరపెట్టకు ప్రత్యేక పూజలు చేసి ఆపై దేవరపెట్టను కదిలించే యాత్రను ప్రారంభించారు అర్ధరాత్రి దాటాక గుట్టపైకి దేవరపెట్ట చెరుకోవడంతో జాతర మొదలైంది ఓ లింగ నామస్మరణతో పెద్దగట్టు పరిసర ప్రాంతాలు మార్మరోగుతున్నాయి ఇక జాతరకు సంబంధించిన మరింత సమాచారం దురష్పల్లి నుంచి రిపోర్టర్ హరిప్రసాద్ అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండో జాతర పెదగట్టు లింగమంతుల స్వామి జాతర ఈ రోజు నుంచి ప్రారంభమైంది ఈ రోజు నుంచి 5 రోజుల వరకు ఈ జాతర కొనసాగుతుంది ముఖ్యంగా ఏదో సూర్యపేట మండలం కేసారం గ్రామం ఉందో కేసారానికి సంబంధించిన యాదవ కులస్తులే ఈ జాతరకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు లింగమంతుల స్వామి అదే విధంగా చౌడమ్మ తల్లి అమ్మవార్లకు బోనాలు పెట్టడం అదే విధంగా గంప దిప్పడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర అత్యంత ప్రజాదరణ పొందుతుంది దీంట్లో భాగంగానే ఈసారి జాతరకు సుమారు 12 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని కూడా దేవాదాయ శాఖ అంచనా వేయడం జరిగింది కేవలం యాదవ కులస్తులకు సంబంధించి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు పూజారులుగా కూడా వాళ్ళే వ్యవహారం నిర్వహిస్తారు కాబట్టి మొదట కాలినడకన ఏదైతే సూర్యాపేట మండలం కేసారం ఉందో కేసారం నుంచి దేవరపెట్టను కాలినడకన తీసుకొని వచ్చి పెద్దగట్టుకు చేరుకుంటారు ఆ తర్వాత గంపలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మెంతబైన గొర్ల మున్న వంశస్థుల సమక్షంలో బోనాలు వండి పూజలు నిర్వహించిన తర్వాత ఎవరైతే భక్తులు ఉంటారో ఆ భక్తులందరూ కూడా బోనాలు అదేవిధంగా గంపెత్తడం లాంటి చేసేసి వాళ్ళ మొక్కు తీర్చుకోవడం కూడా జరుగుతుంది మున్న వంశస్థులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ తాతలు అదేవిధంగా వీళ్ళ ముత్తాతలకు సంబంధించే ఇక్కడ పూజారులుగా వ్యవహరిస్తున్నారు వీళ్ళతో పాటు ఇంకో 4 వంశాలకు సంబంధించిన యాదవులు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు అసలు ఇక్కడ మీరు ఏమేమి పూజలు నిర్వహిస్తారు మీకు ఎప్పటి నుంచి ఇది ఆనవాయితున్నది మాకు ముత్తాతల కానిచ్చి మా తాతలు నిలబెట్టారు తర్వాత ఇంకో తాత నిలబెట్టి చేసిండు బొట్లు కంకణం ఇలా చేసారు మళ్ళీ తర్వాత మా నాన్నలు చేసారు ఇప్పుడు మళ్ళీ మేము చేస్తాం ఏమేం చేస్తారు స్వామికి జాతర వచ్చినప్పుడు స్వామికి ఏం బొట్లు పెడతాం కడుగుతాం పూజిస్తాం కంకణాలు కట్టుకుంటాం వాళ్ళు మాకు కంకణం కడతారు వాళ్ళు బొట్లు పెడతాం ఏరకు వస్తాం ఇలా చేస్తాం గ్యాప్కి వచ్చిన కాంచి నడుస్తుంది సార్ మా నాయన చేసిన కాంచి చూసుకుంటా నడిపిస్తుంది సూచన ఇక్కడికి వచ్చి ఆ బోనం పెట్టిన తర్వాత సంతానం కలిగి మళ్ళీ ఆ తర్వాత మొక్కులు తీర్చుకునే వాళ్ళ సంఖ్య కూడా ఇక్కడ ప్రతి అంటే ఒక ఏడాది తప్పించి మరో ఏడాది ఈ జాతర జరుగుతుంది కాబట్టి ఎక్కువగా పెళ్ళైన ఆడపడుచులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సంతానం కలగడానికి ఇటు ఎలమంచమ్మ తల్లి ఆమె చౌడమ్మ గంగమ్మ అనే పేరు ఉంటుంది ఎలమంచమ్మ తల్లికి చౌడమ్మ తల్లికి గంప ఎత్తి బోనం పెడితే ఇక్కడ సంతానం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఒక మంచి నమ్మకం అందుకే ఎక్కువగా సంతానం కలగలేని వారు ఇక్కడికి వచ్చి మొక్కొని బోనం ఎత్తిన తర్వాత సంతానం కలిగిందని చాలామంది కూడా ఇప్పటికీ రూఢి అయింది కాబట్టి ఎక్కువగా అనుకుంటారు అంటే లింగమంతుల స్వామి ఓలింగ శబ్దాలతోటి లింగమంతుల స్వామికి బోనాలు పెడతారు అదేవిధంగా గంప ఎత్తిన తర్వాత అయితే యాదవ సాంప్రదాయం గజ్జల్లాగు అదేవిధంగా బేరి డమరుకోం లాంటివి వాయించుకుంటూ ఈ గుడి చుట్టూ ప్రదర్శనలు చేసుకుంటూ ఏవైతే నైవేద్య ముద్దలు ఉన్నాయో నైవేద్య ముద్దలు ఇటు లింగమంతుల స్వామికి అదేవిధంగా చౌడమ్మ తల్లికి పెట్టిన తర్వాతే ఎవరైతే వాళ్ళు మొక్కు తీర్చుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన గొర్రెపెన్నెలు కావచ్చు మేకపోతులు కావచ్చు అవన్నీ కూడా ఎక్కడైతే బండారు ఉంటుందో ఆ బండారు దగ్గర కోసిన తర్వాత ఒక 4 చేతులు కడిగించిన తర్వాత వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం జరిగింది మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పెద్దగట్టు జాతరకు తరలి వస్తున్నారు కాబట్టి దాని తగ్గట్టే అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా కోవిడ్కి సంబంధించి కోవిడ్ నేపథ్యం ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ మాస్క్ ధరించి వస్తే కూడా మంచిగా ఉంటుందని కూడా ఇప్పటికే ఆ వైద్యాధికారులు కూడా తెలపడం జరిగింది ఇది పెద్దగట్టు జాతరకు సంబంధించిన తాజా అప్డేట్ కెమెరామెన్ రఘుతారి ప్రసాద్ రాజు సుమ నల్గొండ జిల్లా